हेलो अंडी, वेलकम टू पार्वती किचन पीके फूड। इवाल्टि मन रेसीपी वच्चेसी अपोलो फिश कर्री। ई कर्री अनेदि चाला मंचिदंडी, आरोग्यानिकी चाला मंचिदी। ई चापलो, ई अपोलो फिश लो ओमेगा फैटी यासिड्स इंका चाला प्रोटीन्स अनेवि पुष्कलंगा उंटायंडी। गुंडे समस्यलतो బాధపడేవారు ఈ ఫిష్ ని వీక్లీ ట్వైస్ గాని థ్రైస్ గాని తీసుకోవాలండి. ఇంకా గుండెకి చాలా మంచిదండి. చిన్నపిల్లలకి హ్యాపీగా పెట్టేయచ్చండి, దీంట్లో ముళ్ళలేమీ ఉండవు. అలాంటి అపోలో ఫిష్ కర్రీని మనం ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, ఏంటి దీని తయారీ విధానం, ఇంకా ఈ ఫిష్ తయారీ విధానానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అనేవి ఏంటివో అవన్నీ చూసేద్దాం. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేస్తాం. ముందు మనం కర్రీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా. అపోలో ఫిష్ అండి, శుభ్రంగా క్లీన్ చేసి పెట్టానండి. ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఉంటాయండి, చూస్తున్నారు కదండి. ఇట్లా శుభ్రంగా నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న అపోలో ఫిష్ కట్ చేసి పెట్టుకున్న. రెండు పచ్చిమిర్చి చీలికలు, ఒక మీడియం సైజ్ ఆనియన్, కొంచెం కొత్తిమీర తరుగు, కొంచెం ఉల్లిపాయ, స్ప్రింగ్ ఆనియన్స్ అంటారు కదండి, స్ప్రింగ్ ఆనియన్స్ తరుగు, కొంచెం ఫ్రెష్గా రుబ్బ పెట్టుకున్న అల్లం వెల్లుల్లి ముద్ద, ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క, అలాగే మూడు లవంగం మొగ్గలు, పావు టేబుల్ స్పూన్ కారము, అలాగే 1 టేబుల్ స్పూన్ పసుపు, టేస్ట్కి తగ్గట్టు కల్లుప్పు, ఆయిలు 2 టేబుల్ స్పూన్స్, వాటర్ తగినన్ని. ముందుగా మనం ఇట్లా ఒక మందపాటి బౌల్ ఒకటి పెట్టుకోవాలండి. పెట్టుకుని మనం తీసుకున్న ఆయిల్ తీసుకున్నాం కదండి, ఆయిల్ని యాడ్ చేసేయాలి మొత్తం. ఆయిల్ వేడైన తర్వాత దాల్చిన చెక్క ముక్క అలాగే లవంగ ముగ్గులు యాడ్ చేసుకోవాలి. వీటిని కొంచెం ఫ్రై చేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి చీలికలు అలాగే ఒక ఆనియన్ తరుగు యాడ్ చేసుకుని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. అలాగే మనం ఉల్లికాడలు సిద్ధం చేసి పెట్టుకున్నాం కదండి, ఉల్లికాడలు కొంచెం యాడ్ చేసుకోవాలి. ఈ ఉల్లికాడల వల్లే టేస్ట్ అది చాలా బాగుంటుందండి. ఇట్లా ఉల్లికాడలు అనేవి యాడ్ చేసుకోవాలి. ఉల్లికాడలు యాడ్ చేసుకుని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. సీ ఫుడ్స్ ఏవైనా సరే ఉల్లికాడలు వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, చాలా అద్భుతంగా ఉంటుందండి సీ ఫుడ్స్లో. మీరు ఒకసారి ఈ ఉల్లికాడలు అవి వేసి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఏ నాన్ వెజ్ కర్రీస్ కైనా సరే ఫ్రెష్గా రుబ్బుకున్న అల్లం వెల్లుల్లి ముద్ద చాలా బాగుంటుంది. 1 టేబుల్ స్పూన్ రాక్ సాల్ట్ అండి, రాక్ సాల్ట్ యాడ్ చేశాను. అలాగే 1/4 టేబుల్ స్పూన్ పసుపు, ఇంకా 1 టేబుల్ స్పూన్ కారం, ఇవన్నీ యాడ్ చేసేసి ఒకసారి కలుపుకోవాలి. ఇట్లా అపోలో ఫిష్ ఉంది కదండి, ఈ అపోలో ఫిష్ని కూడా ఒక్కొక్కటిగా యాడ్ చేసేసుకోవాలన్నమాట. ఇట్లా ఒక్కొక్కటిగా యాడ్ చేసేసుకోవాలి మొత్తం. ఇట్లా యాడ్ చేసుకుని ఒక్కసారి మాత్రమే మసాలా మొత్తం పట్టేటట్లుగా బాగా కలుపుకోవాలండి. అపోలో ఫిష్కి మసాలా మొత్తం బాగా పట్టేటట్లుగా నీట్గా కలుపుకోవాలి. ఇట్లా ఇట్లా మసాలా తీసుకుని కుక్ చేసుకుందాం. చూస్తున్నారు కదండి, ఇంకా గరిటె పెట్టకూడదు మనం, గరిటె పెడితే ముక్క చెదిరైపోతుంది. సో గరిటె పెట్టకుండానే జస్ట్ ఇట్లా కుదుపుకుంటే సరిపోతుంది. చూస్తున్నారు కదా, ముక్క చెదురు చెదిరైపోతుంది. ఇప్పుడు మనం దీంట్లో వాటర్ అనేవి యాడ్ చేసుకుందాం. ఎక్కువ వాటర్ పట్టవు, ఆల్రెడీ కర్రీ కుక్ అయిపోయింది చూసారు కదా. ఇప్పుడు కొన్ని వాటర్ అనేవి యాడ్ చేసుకోవాలి. అవునండి, చూసారు కదండి, ఆయిల్ పైకి ఫ్లోట్ అవుతుంది, మన కర్రీ పర్ఫెక్ట్ గా కుక్ అయిపోయిందండి. ఇప్పుడు కొంచెం మనం కొత్తిమీర చల్లుకుని దించేసుకోవడమే, చాలా చాలా బాగుంటుంది కర్రీ, అదిరిపోతుంది. మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి, అలాగే మీకు ఎలా కుదురుందో నా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి.